ఫ్రెండ్స్ చాలామందికి ఈసీ నుండి టీఆర్ఎస్ మార్చేటప్పుడు రిజెక్ట్ వస్తుందని చాలామంది మెసేజ్ పెడుతున్నారు. సో ఇప్పుడు మీకు అది ఎందుకు అట్లా వస్తుందనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఈసీ నుండి టీఆర్ఎస్ మార్చాలంటే మనకు ఇన్సఫిషియంట్ ఎనర్జీ అయినా ఉండాలి, లేదంటే అకౌంట్లో ట్రాన్స్ అయినా ఉండాలి. చూడండి, ఇక్కడ ఇక్కడ ఎనర్జీ అయినా ఉండాలి, లేదంటే ఇక్కడ ట్రాన్స్ అయినా ఉండాలి. సో మీకు ఎక్కడ మీకు ప్రాబ్లం వస్తుందో ఫస్ట్ ఇప్పుడు చూపిస్తాను, తర్వాత దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. మనకు డిస్కవర్కి అయినా వెళ్తే మనకి ఇక్కడ జస్ట్ స్వాప్ కనిపిస్తుంది కదా, జస్ట్ స్వాప్ దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనం ఫర్ సపోజ్ ఇప్పుడు ఈసీ నుండి మనం టీఆర్ఎస్గా మారుస్తాము. టీఆర్ఎస్గా మారుస్తే ఇక్కడ మనకు యాడ్ రెసిపీస్ ఉంటుంది కదా, ఇక్కడ మనం ఏ అకౌంట్లో ఏ క్రిప్టో ఎక్స్చేంజ్లకు మనం పంపించుకోవాలో అక్కడ మనం అడ్రస్ అనేది ఏమైనా ఇస్తాం ఇక్కడ యాడ్ రెసిపిటెంట్లో. సో ఇక్కడ మనం సపోజ్ ఇక్కడ ఇదే ట్రాన్ వాలెట్లో పంపించాలనుకుందాం. ఇది కాపీ చేసిన అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి, ట్రాన్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ఎంత అమౌంట్ మనం ఇక్కడ ఇస్తే మనకు ఇక్కడ చూపిస్తుంది. ఒక ఈసీఎన్కి ఇప్పుడు 11 ట్రాన్స్ అనేవి వస్తాయి. స్వాప్ అని కొట్టిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ కొట్టేస్తే మనం పాస్వర్డ్ కన్ఫర్మ్ కొట్టిన తర్వాత మనం పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అడిగితే మనకు ఈసీ నుండి ట్రాన్గా మారిపోతుంది. చాలామందికి ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. సో ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేయాలి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడ చదవండి, ఇక్కడ ఒకసారి ఈ బాక్స్ ఇక్కడ ఉన్నది ఒకసారి చదవండి. చదివితే కనుక ఇక్కడ అవుట్పుట్ ఈజ్ ఎస్టిమేటెడ్ యూ విల్ రిసీవ్ ఎట్లీస్ట్ 11 టీఆర్ఎక్స్ ఆర్ ట్రాన్సాక్షన్ విల్ రివర్ట్. అయితే మనకు ఇప్పుడు ఒక ఈసీఎన్కి 11 అనేది 11 టీఆర్ఎక్స్ అనేది మనకు వెళ్ళిపోతాయి. సో నెక్స్ట్ చదవండి, ప్లీజ్ మేక్ ష్యూర్ యూ హ్యావ్ ఎనఫ్ ఎనర్జీ ఆర్ బ్యాండ్విడ్త్ ఆర్ ద ట్రాన్సాక్షన్ మే ఫెయిల్. ఇక్కడ ఏమంటున్నారంటే ఇన్సఫిషియంట్ ఎనర్జీ అండ్ బ్యాండ్విడ్త్ అనేది ఉండాలన్నట్టు. బ్యాండ్విడ్త్ కానీ ఎనర్జీ అనేది లేకుంటే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు నేను దాన్ని ఎలా ఎనర్జీని మనం ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను, మీరు ఫాలో అయిపోండి స్టెప్స్ నెమ్మదిగా. సో ఫ్రెండ్స్ బ్యాక్ వెళ్ళండి, ఇక్కడ మెయిన్ అసెట్స్లోకి వెళ్ళండి. మెయిన్ ఇక్కడికి వెళ్ళాక మనకి ఇది మన మెయిన్ పేజీ. సో ఇక్కడ మనం ఈసీ నుండి టీఆర్ఎస్ మార్చాలంటే మనకి సఫిషియంట్ ఎనర్జీ అనేది ఉండాలి ఇక్కడ, లేదంటే ఇందులో ట్రాన్స్ అయినా ఉండాలి, ఇక్కడ ఏదన్నా ఒకటి ఉండాలి. సో ఇప్పుడు మీకు ఎనర్జీ కావాలంటే నీకు ఎనర్జీని ఎట్లా ఇంక్రీజ్ చేయాలని చూపిస్తాను. ఇప్పుడు ఎనర్జీ పైన క్లిక్ చేయండి, ఇక్కడ దీనిపైన ఎనర్జీ పైన క్లిక్ చేయండి. నాకు ఇప్పుడు దీంట్లో 27 ఎనర్జీ అనేది ఉన్నది, అందరికీ 0 చూపిస్తుంది. దీన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. మినిమం ఒక చేయాలంటే మీ ట్రాన్సెట్స్లో ఈ ట్రాన్సెట్స్ ఉంది కదా, దీంట్లో మినిమం ఒక 50 టీఆర్ఎక్స్ ఉంచుకోండి. వెజ్ఎక్స్ కానీ కాండిస్ ఎక్స్ దీని నుంచి మీరు పంపించుకొని పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత ఈ ఎనర్జీ పైన క్లిక్ చేస్తే మనకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ కింద ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎనర్జీ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఎనర్జీ ఉంది కదా, ఎనర్జీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాండ్విడ్త్ అయిన ఎనర్జీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎనర్జీ పైన సెలెక్ట్ చేసుకోవాలి, రెండు ఉన్నాయి కదా. దాంట్లో ఎనర్జీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎస్టిమేటెడ్, ఇక్కడ ఎంటర్ ద అమౌంట్ టీఆర్ఎక్స్, ఇక్కడ టీఆర్ఎక్స్ అమౌంట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకి ఫర్ సపోజ్ 1 టీఆర్ఎక్స్ నేను ఎనర్జీ కన్వర్ట్ చేస్తున్నా, 1 = 27 ఎనర్జీ అనేది మనకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి వ్యాలెట్ అడ్రస్ డిఫాల్ట్గా వచ్చేస్తుంది, ఈ మన మేము వ్యాలెట్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత ఫ్రీజ్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఫ్రీజ్ అనేది కింద ఉంది కదా, ఈ ఫ్రీజ్ పైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేస్తే 1 TRX = 27 ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది మెయిన్ వ్యాలెట్లో. ఇక్కడికి మీరు 50 టీఆర్ఎక్స్ ఇచ్చుకుంటే సపోజ్ ఒక మినిమం ఒక 500 ఎనర్జీ మెయింటైన్ చేయండి. మీరు ఈసీఎన్గా
మార్చేటప్పుడు మీకు అది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఫ్రీజ్ పైన క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు లోడింగ్ అవుతుంది. తర్వాత కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. కన్ఫర్మ్ తర్వాత మీకు ఒక పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ పైన మీరు ట్రానిక్కి అయితే ఏది పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేయండి. సో నేను పాస్వర్డ్ ఎంటర్ చేశాను. చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్ అని అయిపోయింది. ఇప్పుడు మనం ఇంతకుముందు 27 ఉన్నది ఎనర్జీ, అక్కడ మనకి ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఈ ఎనర్జీ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయింది, 33/54 అయింది ఇప్పుడు. సో ఇప్పుడు మీరు ఈసీఎన్ నుండి టీఆర్ఎక్స్గా మార్చాలంటే ఒక కనీసం ఒక 50 టీఆర్ఎక్స్ని మీరు ఎనర్జీగా మార్చుకోండి. అప్పుడు మీకు ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. దీంట్లో ఎనర్జీ అయినా ఉండాలి లేదంటే టీఆర్ఎక్స్ అయినా ఉండాలి, ఏదైనా ఒకటి మెయింటైన్ చేయండి. సో ఇలా చేసి మీరు చేస్తే మీకు ట్రాన్సాక్షన్ అనేది కంపల్సరీగా అవుతుంది. మీకు ఈ ఎనర్జీ అనేది ఒక డిక్రీజ్ అయిన కొద్ది మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. బ్యాండ్ విడ్త్ కూడా మీరు మెయింటైన్ చేయాలి. ఇక్కడ బ్యాండ్ విడ్త్ చూడండి, ఇక్కడ బ్యాండ్ విడ్త్ చూసినట్టయితే ఇది కూడా మీరు ఒకసారి ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ప్రతిసారి బ్యాండ్ విడ్త్ అనేది తగ్గుతుంది. ఇది హవర్లీ మళ్ళీ పెరిగిపోతుంది. ఈ ఇక్కడ ఈ ఎనర్జీ కూడా అంతే, ఒకసారి ఎనర్జీ లాస్ అయినాక మళ్ళీ అది హవర్లీ అది మళ్ళీ తర్వాత పెరుగుతూ ఉంటుంది. మీరు ప్రతిసారి టీఆర్ఎక్స్ మనం ఛార్జ్ చేయబడుతుంది కాబట్టి ఈ ఎనర్జీని ఇట్లా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇట్లా చేస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేయండి. ఇలా జాగ్రత్తగా మీరు ఎక్కడైతే టీఆర్ఎక్స్ అడ్రస్ లేదా కన్ఫర్మ్గా ఖచ్చితంగా కరెక్ట్ అడ్రస్ ఇవ్వాలి. వేరే అడ్రస్ ఇస్తే మళ్ళీ మీకు ఈ క్రిప్టో కరెన్సీలు అయితే తిరిగి రావు. సో ఫ్రెండ్స్ ఇలా చేయండి. ఓకే, మోర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.